వెల్కమ్ టు TS24 న్యూస్. ఒక హీరోగా పుట్టి హీరోగా బతికి ఇప్పుడు ఇంత అర్ధరహితంగా ఇంత పేలవంగా బతికించాల్సిన పరిస్థితి సిపిఐకి ఎందుకు వచ్చింది? ప్రతి పార్టీ జీవితంలోనూ తప్పులు ఒప్పులు ఉంటాయి. సిపిఐ జీవితంలోనూ అనేక పొరపాట్లు జరిగాయి. అంత మాత్రాన పార్టీ అంతమైపోనక్కర్లేదు. తప్పులు సరిదిద్దుకొని నడక సాగించవచ్చు. భారత కమ్యూనిస్టు పార్టీ తన జాతీయ హోదాని కోల్పోయింది. నిజానికి ఇప్పుడు ఇదొక వార్త కాదు, చాలా కాలంగా సిపిఐ అనే పార్టీయే వార్త కాకుండా పోయింది. ఇందులో వార్తా పత్రికల్ని తప్పుబట్టాల్సింది కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ఆకాశం నుంచి పాతాళ దిశగా పడిపోతున్న దృశ్యం కనిపిస్తూనే ఉంది. మరో 2 సంవత్సరాల్లో శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన పార్టీ అది. మార్క్స్ తన డాక్టరేట్ థీసిస్ లో చేసిన ఓ ప్రస్తావన ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది. గ్రీక్ తత్వశాస్త్రం అరిస్టాటిల్ తర్వాత హఠాత్తుగా అంతమైపోయిందనే భావాన్ని ఆనాడు ఎక్కువ మంది చారిత్రకులు వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా మార్క్స్ ఒక ప్రశ్న వేశాడు. గ్రీక్ తత్వశాస్త్రాన్ని ఆయన ఒక హీరోగా పోల్చాడు. జీవులన్నింటిలాగే హీరోకి కూడా పుట్టడం, వికసించడం, గిట్టడం ఉంటాయి. నిజమే, కానీ హీరో అస్తమించడం సూర్యాస్తమయం లాగా ఉండాలి తప్ప పొట్ట ఉబ్బిన కప్ప చావులా ఉంటుందా అన్నది ఆయన ప్రశ్న. సిపిఐ కూడా హీరోగానే పుట్టింది, హీరోగానే బతికింది. బతుకులో చాలా కాలం ఎదురైతే అయినా అది ఆనాడు తల ఎత్తుకునే నడిచింది. తొలి దశల్లోనే బ్రిటిష్ ధరలకి వ్యతిరేకంగా లెక్కలేనన్ని పోరాటాలు చేసింది. ఇండియాలో బ్రిటిష్ రాజ్యం మిగతా ఏ పార్టీ మీద కంటే ఎక్కువగా కుట్ర కేసులు మోపింది సిపిఐ పైనే. మిగతా పార్టీలకు కమ్యూనిస్టు పార్టీకి ఒక విషయంలో మౌలికమైన తేడా ఉంది. మిగతా పార్టీల లక్ష్యం అధికారంలో ఉన్న పార్టీని గద్దెదించి తాను అధికారం సంపాదించడం. కమ్యూనిస్టు పార్టీ లక్ష్యం కూడా అధికారాన్ని సంపాదించడమే, కానీ దానికి అంతకంటే పెద్ద లక్ష్యం కూడా ఉంది. ఇప్పుడున్న సామాజిక వ్యవస్థను మార్చి మరో మెరుగైన వ్యవస్థను స్థాపించాలి. నిజానికి అసలు లక్ష్యం అదే. ఇతరులతో గల ఈ తేడా వల్ల పార్టీ కార్యక్రమం వేరుగా ఉండాలి, దాని కార్యాచరణ భిన్నంగా ఉండాలి, దాని పునాది వర్గాలు వేరుగా ఉంటాయి, దాని సిద్ధాంతం, దాని సూత్రాలు, దాని నైతికత, దాని వ్యక్తిత్వం ఇవన్నీ భిన్నంగాను ఉన్నతంగాను ఉండాలి. ఎన్నికల్లో బుర్జోవా పార్టీలతో జట్టు కట్టరాదు, ఎందుకంటే ఈ వ్యవస్థను మార్చే పని ఆ పార్టీలతో కలిసి సాధించడం అసాధ్యం కదా. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్షణ ప్రయోజనాల కోసం వదిలిపెట్టకూడదు. నాయకుల ప్రయోజనాల కోసం పార్టీని బలిపెట్టరాదు. జనాన్ని ఎన్నడూ గందరగోళంలో పెట్టరాదు. పార్టీపై జనానికున్న నమ్మకాన్ని ప్రాణం పోయినా పోగొట్టుకోకూడదు. ఈ చెయ్యకూడని పనులన్నీ సిపిఐ చేసింది. అందుకే దాని ఇతర సద్గుణాలన్నీ మట్టిగొట్టుకుపోతున్నాయి. ఆ పార్టీ జనాన్ని గందరగోళపరిచింది. ఒకప్పుడు అభిమానించిన వారే దాన్ని వదిలేశారు. ఇప్పుడు దాని ముందున్న మార్గాలు 2. 1, అది తన శక్తిని కూడదీసుకుని మళ్ళీ కొత్త ఊపిరితో లేచి నిలబడి సొంత వ్యక్తిత్వంతో, సొంత కార్యక్రమంతో, స్వతంత్ర ఆచరణతో ముందుకు సాగడం. 2, సొంత వ్యక్తిత్వాన్ని గాలికి వదిలేసి ఎవరో ఒకరు పంచన సాగిపడుతూ అర్థం పర్థం లేని ఆ బతుకుని నిస్సారంగా ముగించుకోవడం. ఎంచుకునే హక్కు సిపిఐదే. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఎక్కువ మంది ప్రజలకు రుచించని ఆ పోరాటం తర్వాత సిపిఐ కుచించుకుపోలేదు, పైగా మరింత సంఘటిత పడింది. కాబట్టి పార్టీ ఎదురీదినప్పుడు గానీ, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు గానీ పార్టీ పతనం కాలేదు. మరి క్రమంగా ఆ పార్టీ నిర్వీర్యంగా మారిపోయింది ఎందుచేత? ఒక హీరోగా పుట్టి హీరోగా బతికి ఇప్పుడింత అర్ధరహితంగా ఇంత పేలవంగా బతికించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రోజులు గడుస్తున్నా కొద్దీ జనసత్వాలు ఉడిపోయి కుంగిపోయి అనామకంగా కాలగర్భంలో అది కరిగిపోతుందా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతి పార్టీ జీవితంలోనూ సిపిఐ జీవితంలోనూ అనేక పొరపాట్లు జరిగాయి. అంత మాత్రాన పార్టీ అంతమైపోనక్కర్లేదు. తప్పులు సరిదిద్దుకొని నడక సాగించవచ్చు. అయితే కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఒక రకం తప్పులు ఎప్పటికీ చేయకూడదు. చీటా గ్యాంగ్ పోరాటం తర్వాత కాలంలో చీటా గ్యాంగ్ వీరులు, సూర్యాసిన్ వారసులు చేరిన పార్టీ సిపిఐ. భగత్ సింగ్ సహచరులు, వారసులు ఎంచుకున్న పార్టీ కూడా సిపిఐనే. తొలి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం సిపిఐ. గతంలో బ్రిటిష్ ఇండియాలోనూ, స్వతంత్ర భారతంలోనూ కూడా ఆ పార్టీ చేసినన్ని త్యాగాలు మరే పార్టీ చేయలేదు. రావి నారాయణ రెడ్డి, చంద్ర రాజేశ్వరరావు లాంటి నాయకులు చేసిన త్యాగాలు మాత్రమే కాదు, సాధారణ సభ్యుల్లో, కార్యకర్తల్లో తమకున్న ఆస్తిపాస్తులన్నింటినీ పార్టీ కోసం ఇచ్చేసిన వారు మీకు గతంలో ఆ పార్టీలో కోకొల్లలుగా కనిపించేవారు. ఈ దృశ్యం దేశంలో మీకు మరే పార్టీలోనూ కానరాదు. తొలి నుంచి మతోన్మాదాన్ని నిక్కచ్చిగా ఎదుర్కొన్న పార్టీ సిపిఐ. బాబ్రీ మసీదుపై మతోన్మాదుల తొలి దాడులను తమ శ్రామిక శ్రేణులతో ఒంటరిగా ప్రతిఘటించిన పార్టీ సిపిఐ. ఈ సంగతిని దాదాపు అందరూ మర్చిపోయారు.
దేశంలో అనేకనేక రైతాంగ పోరాటాలను నడిపిన పార్టీ సిపిఐ. దేశంలోనే అతి పెద్దదైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపిన పార్టీ సిపిఐ. రాచరిక, జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని కూడగట్టి నడిపిన పార్టీ సిపిఐ. ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికులు భూమి కోసం విరోచితంగా చేసిన ఈ పోరాటాల్లో అగ్రశ్రేణుల్లో అండగా నిలిచిన పార్టీ సిపిఐ. ఇక పోరాట పటిమకి, నిబద్ధతకి 3-4 దశాబ్దాల క్రితం వరకు మారుపేరుగా సిపిఐ కాక మరెవ్వరూ లేరు. దీనికి ఉదాహరణలు ఎన్నైనా చెప్పొచ్చు.